హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఓవెన్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను ఇంకా దసరా క్లీనింగ్లు అయితే మొదలు పెట్టేశానని. అందులో భాగంగానే ఓవెన్ క్లీనింగ్ కూడాను చేసేస్తున్నానండి. సో సింపుల్ టిప్స్తో ఎలా ఓవెన్ క్లీన్ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. పదండి మరి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నా ఓవెన్ కండిషన్ అయితే ఈ విధంగా ఉందండి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు ఈ ఓవెన్. ఎందుకంటే వాళ్ళు బ్రెడ్ తీసుకొచ్చినా సరే దాన్ని బ్రెడ్ పిజ్జాలా చేసుకొని మరీ తింటారండి. అంతేకాకుండా పాప్కార్న్, ఇంకా మగ్గు కేకులు ఇలాంటివి కొన్ని కొన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకొని తింటూ ఉంటారు. సో మనం వస్తువు ఏది తీసుకొచ్చినా సరే దాన్ని పర్ఫెక్ట్గా వాడుకుంటే హ్యాపీ అయినాయి కదండి. అందుకోసమే నేను రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టనండి. వద్దు, మీరు గలీజ్ చేస్తారు అని అయితే నేను ఎప్పుడు అనను. నాకు తీరిక ఉండేటప్పుడు మాత్రం చక్కగా నేనైతే క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను. పిల్లలకి ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టద్దండి. వాళ్ళకి ఏదైనా ఇష్టం అయితే చేసుకొనివ్వండి. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అనేది ఏదో ఒకటి తెలుస్తుంది కదా. సో ఇక్కడైతే నేను క్లీనింగ్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేను రెండు స్పూన్ల బేకింగ్ సోడా, ఒక స్పూను సర్ఫు, అలాగే మూడు కప్పుల వెనిగర్, ఈ మూడింటిని ఒక పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుంటున్నానండి. ఈ మూడింటిని కలిపేసి ఇది ఒకటి ఉంటే చాలండి. మీకు ఎంత జిడ్డు పెట్టిన ఇదైనా సరే ఈజీగా రిమూవ్ చేసేస్తుంది హ్యాపీగా. మనకి ఎక్కువ రుద్ది పామాల్సినంత అవసరం కూడా లేదండి. దీంతో ఒక్కసారి అప్లై చేసేసి ఒక 5 మినిట్స్, అంటే 2 మినిట్స్ అయినా అట్లా వదిలేసేయండి. దాని తర్వాత క్లీన్ చేసేయండి. ఎంత నీట్గా మళ్ళీ కొత్త ఓవెన్ లాగా అయితే తయారైపోతుందండి. సో ఫస్ట్ అయితే నేను స్క్రబ్బర్ని అయితే తీసుకొని దాంతో లిక్విడ్ని ఓవెన్ మొత్తం అప్లై అయితే చేస్తున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఫస్ట్ అయితే మనకి ఓవెన్ చుట్టూరా అదైతే ఆయిల్ అయితే గ్రీజీ ఉంటుంది కదా, అక్కడంతా అప్లై చేసేయండి ఫస్ట్ అయితే. దాని తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా దాన్ని వదిలేసి దాని తర్వాత స్క్రబ్బర్తో కొంచెం ఇట్లా తోమినట్లయితే నీట్గా వచ్చేస్తుందండి. మనం ఎక్కువ శ్రమ పెట్టాల్సినంత అవసరం కూడా లేదండి దీనికి. ఇలా అంతా మొత్తం స్క్రబ్బర్తో ఉజ్జేసుకున్న తర్వాత ఇలా తడిగుడ్డతోనైతే మొత్తం ఓవెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. అంతేని చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి మీరు వ్యత్యాసం అయితే గమనించారా ఎంత క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా నేను ఓవెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. తడిగుడ్డ పెట్టేసి కొంచెం వాటర్ అనేది పిండుకొని నీట్గా మరకలు లేకుండా తుడిచేసుకోవాలండి. అంతేని. అలాగే నేను అద్దం, అంటే బయట అద్దం కూడాను చాలా మరకలు అనేవి పడ్డాయి. ఎందుకంటే పిల్లలు ఫింగర్ ప్రింట్స్ అన్నీ పడుతూ ఉంటాయి కదా, సో అది కూడాను క్లీన్ అయిపోయిందండి ఈ లిక్విడ్తో. అంతేనండి, చూస్తున్నారుగా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది, ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో. సో చిన్న చిన్న టిప్స్తో అలాగే కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల నా ఓవెన్ అనేది చాలా మటుకు క్లీన్ అయిపోయిందండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు ఎంతవరకు యూజ్ఫుల్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అంతేకాకుండా నా ఛానల్ అయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.